గత వారం విడుదలైన త్రిబులార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటించడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది చాలా మంది సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు కూడా ఈ సినిమా అద్భుతంగా ఉంది అని ప్రశంసలు కురిపిస్తున్నారు అయితే ఈ క్రమంలో క్రైస్తవ మత ప్రచారకుడు ప్రజాశాంతి అధ్యక్షుడు ఎవరూ ఊహించని విధంగా త్రిబుల్ ఆర్ సినిమా కామెంట్ చేశాడు ఇక ప్రముఖ దర్శకుడు ఆయన చేసిన కామెంట్స్ కు ఊహించని విధంగా కౌంటర్ ఇచ్చాడు ఆ వివరాలను తెలుసుకుందాం ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద ఆరు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతుంది కేవలం సౌత్ ఇండియా లాంగ్వేజెస్ లోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది హిందీలోనే వంద కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడం విశేషం ఇక ఆర్ సినిమాపై కేవలం ఇండియన్ సినీ లవర్స్ మాత్రమే కాకుండా విదేశీ సినీ ప్రేక్షకులు కూడా చాలా పాజిటివ్గా స్పందిస్తున్నారు ముఖ్యంగా సినిమా చూసిన తర్వాత సోషల్ మీడియాలో స్పందిస్తున్న విదేశీల మరొకసారి ఈ సినిమాను చూడాలని ఉందని కూడా స్పందిస్తూ ఉండడం విశేషం ఇక దర్శకుడు రాజమౌళి భాషతో సంబంధం లేకుండా ఇతర దేశాల ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే క్రైస్తవ మత ప్రచారకుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ ఇటీవల సోషల్ మీడియా లైవ్ లో సినిమా పేరు రాగానే ఎవ్వరు ఊహించని విధంగా రియాక్షన్ ఇచ్చాడు సోషల్ మీడియా లైవ్ లో చాలా మంది ఫ్యాన్స్ త్రిబులార్ గురించి అడిగే ప్రయత్నం చేశారు ప్రతి ప్రశ్నకు కూడా తనదైన శైలిలో సమాధానం ఇచ్చిన పాల్ సినిమా పేరు తీసుకురాగానే అసలు ఆ సినిమా విడుదలైన విషయం కూడా తెలియదు అన్నట్లుగా మాట్లాడడం విశేషం త్రిబులార్ సినిమా చూసారా అని ఓ అభిమాని ప్రశ్నించగా త్రిబులార్ సినిమా ఏంటి అసలు అది ఎక్కడ మూవీ అయ్యా బాబు రోజుకో మూవీ వస్తున్నట్లుంది అని కామెంట్ చేస్తాడు ఇక అంతేకాకుండా సినిమాలు చూడడం టైం వేస్ట్ అని మార్పు కోసం ఆలోచించాలి అని కులాలు కుటుంబ రాజకీయాలతో సంబంధం లేకుండా రాజకీయాలు ఉండాలని ఆ మార్పు ప్రయత్నం చేయాలని తనదైన శైలిలో తెలియజేశాడు అయితే కేఏ పాల్ ఆ విధంగా స్పందించడంతో విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా సోషల్ మీడియాలో ఎవ్వరూ ఊహించిన విధంగా రియాక్షన్ ఇచ్చాడు నీ మోకం రా అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేయడం వైరల్గా మారింది గతంలోని చాలా సార్లు కేఏ పాల్కు సంబంధించిన స్టేట్మెంట్స్ పై సెటల్ కూడా వేయడం జరిగింది ఇక ఇప్పుడు మరోసారి త్రిబుల్ ఆర్ మూవీ మనకు తరువు తనకు తెలియదన్నట్లుగా స్పందించడంతో వర్మ ఈ విధంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు మరి వర్మ కౌంటర్ పై మళ్ళీ కేఏ పాల్ ఏదైనా సమాధానం ఇస్తాడో చూడాలి ఇప్పుడు వర్మ ఏదో మారిపోయినట్లుగా అందరి ముందు ప్రదర్శిస్తున్నాడు చూడాలి ఇదంతవరకు ఎంతవరకు నిజమా